ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సింహరాశు వారికి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది చేపట్టిన రాజకీయ కార్యక్రమాలు ఇతరత్ల కార్యక్రమాలు అన్నీ కూడాను విజయవంతల పదాల్లో నడుస్తాయి ఆరోగ్యపరమైన విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా మీ యొక్క తత్వాన్ని తెలుసుకున్న వ్యక్తులతోటి మీరు పయనిస్తారు పది రూపాయలు ప్రయోజనం ఉన్నా కానీ అవమానకరమైనటువంటి బాటలు నడవటానికి మీకు విలువ ఇవ్వని వ్యక్తులతో కలిసి నడవటానికి మీరు ఇష్టపడరు అలాంటి నాటకాలు నాకు చేత కాదని చెప్పిన ముందే చెప్పేస్తారు ఈ కెరియర్ గురించి ఉన్నటువంటి ఇబ్బందులు తొలిగిపోతాయి మంచి ఉద్యోగం వస్తుంది అదేవిధంగా స్టాంపింగ్ సంబంధించిన విషయాలు కూడా సానుకూలపడతాయి ఎవరి విషయంలోనూ ఎవరి కోణలోనో మీరు ఎన్ని విధాలుగా ఆలోచన చేసినా కొంతమంది వ్యక్తుల మనసు మార్చడం కష్టతరం అవుతుంది వాళ్ళని ఏం చేద్దాం వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుందామని చాలా ఆలోచిస్తారు వాళ్ళు మీకు బాగా దగ్గర వాళ్ళు మీ రక్త సంబంధికులు నూనె వ్యాపారం లోహాల వ్యాపారం అపరాల వ్యాపారం ఇటుక వ్యాపారం మట్టి వ్యాపారం అదేవిధంగా గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించిన ఇతరత్ర వ్యాపారాలు ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి వచ్చేదాంట్లో కొత్త పొదుపు చేయాలని చెప్పి మీరు అనుకుంటారు అనుకున్న దానికంటే ఎక్కువగా పొదుపు చేయగలుగుతారు భవిష్యత్ కాలంలో ఇసుక కాటాల వేసి కేజీల లెక్కన అమ్మాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇసుక బస్సాలు కాదు ట్రాక్టర్లు కాదు లారీలు కాదు ఇసుకని కిలో లెక్కన కొనాల్సిన పరిస్థితి వస్తుంది మీకు ట్రాక్ కార్డేట్టు తెలియజేయడానికి నేను ఈ విషయాన్ని చెప్పాను అదేవిధంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని ఒత్తిడి వస్తుంది ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని కారణం చేత వాటిని దూరంగా ఉంచుతారు ఈ రాజులో జన్మించిన సీలు వివాహపరంగా మీ నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేస్తారు రాజకీయ అధికారం ద్వారా కొన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి కాంట్రాక్టులు లైసెన్సులు అదేవిధంగా లీజులు టెండర్లు ఇవన్నీ కూడాను మీ అనుచరులకి ఇప్పించుకోగలుగుతారు నామినేటెడ్ పోస్టు గురించి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు ఆ ఫలితాలు ఆ ఎఫర్ట్సు ఈ వారం ఫలిస్తాయి ఏమీ దిగులు లేదు ఈ రాష్ట్ర జన్మించేవారు రుద్రపాసు కాకడాన్ని చేతికి ధరిస్తాలి అదేవిధంగా భృకు హోమం చేయించాలి అదేవిధంగా అష్టములకా తేలతోటి ఎరుపు ఒత్తులతోటి అమ్మవారి దగ్గర దీపారాధన చేయాలి త్రిశూలతోటి ధూపం వేయటం చెప్పదగిన సూచన కప్పు సాంబ్రాన్ని కూడాను చాలా ఉత్తమమైంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి కప్పు సామాతో కూడా పొగవేయండి మంచి ఫలితాలు ఉంటాయి